श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। वृषभ राशि वाळ्ळु एं चेस्ते वाळ्ळकी अदृष्टमु ऐश्वर्यमु कलिसि वस्तुंदो, वृषभ राशि वाळ्ळ लक्षणालु एला उंटायो, वाळ्ळ कलिसि वच्चेटटुवंटि तेदीलु रंगुलु एंटो ई वीडियोलो मनं तेलुसुकुंदां। वृषभ राशि वाळ्ळु निरंतरमु धनं कोसं कष्टपडुतूने उंटारु, धनान्नि संपादिंचि चक्कगा जाग्रत्तपरुस्तारु, అవసరమైనప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటారు। అయితే ధనం విషయంలో పెద్దగా సాహసాలు చేయకుండా కొంత భాగాన్ని ప్రత్యేకంగా తృప్తిగా హాయిగా ఖర్చు చేసుకుంటూ ఉంటారు। అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। ఉన్నది మొత్తం ఖర్చు చేయకుండా ఎప్పుడు అవసరానికి మాత్రం కొంత ధనం దాచిపెట్టుకుంటూ ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు। ఈ వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే ఫీల్స్ ఏంటంటే వ్యాపారం కలిసి వస్తుంది, చిత్రకళ అంటే పెయింటింగ్ ఫీల్డ్ చాలా బాగా కలిసి వస్తుంది, వస్త్ర వ్యాపారం టెక్స్టైల్ బిజినెస్ కలిసి వస్తుంది, స్టేషనరీ షాప్ కలిసి వస్తుంది, తేనె బియ్యం గోధుమలు లాంటి వ్యాపారాల్లో కూడా చాలా బాగా రాణిస్తారు। మీడియా రంగంలో కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఫిల్మ్ ఇండస్ట్రీలో గాని టీవీ ఇండస్ట్రీలో గాని ఇలా మీడియా రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కంప్యూటర్ రంగంలో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి। అలాగే రాజకీయాల్లో ఉంటే మంత్రి పదవులు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి వృషభ రాశి వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే కూడా వాళ్ళకి యోగదాయకమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు। వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారం శుక్రవారం, ముఖ్యమైన పనులన్నీ ఈ రెండు వారాల్లో చేస్తే చాలా మంచిది। వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు కనకాంబరం రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ఈ మూడు రంగులు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి। కలిసి వచ్చే తేదీలు 5, 6, 8, ముఖ్యమైన పనులన్నీ ఈ తేదీల్లో ప్రారంభిస్తే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది। అలాగే వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు దక్షిణం దిక్కు, సహజంగా దక్షిణం దిక్కు అందరికి కలిసి రాదు కానీ వీళ్ళకి మాత్రం కొంతవరకు దక్షిణం దిక్కు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు। వీళ్ళు అష్ట దరిద్రాలు పోవాలంటే, అష్టైశ్వర్యాలు కలగాలంటే వీలైనప్పుడు తెల్లటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి, ఆవు నెయ్యి కానీ చక్కెర కానీ గోధుమలు కానీ బియ్యం కానీ ఎవరికైనా దానం ఇస్తే అష్ట దరిద్రాలు తొలగింపజేసుకుని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు। వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి దైవం లలితాదేవి, రాజరాజేశ్వరి దేవి। లలిత అమ్మవారిని ఎంతగా పూజిస్తే అంతగా అదృష్టం వస్తుంది। అలాగే లక్ష్మీదేవి కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది। లక్ష్మీదేవి, లలితాదేవి ఈ ఇద్దరు దేవతలను పూజించడము, ఈ ఇద్దరు దేవతలకు సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవటం, మంత్ర జపం చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, ఆ దేవాలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా చాలా వరకు గ్రహదోషాలను తొలగింపజేసుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందులను తొలగింపజేసుకోవచ్చు, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।